గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత ఫ్లాటిష్ అండ్ నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. మళ్ళీ గ్లోబల్ రిసెషన్ ఫియర్స్ వెంటాడుతున్నాయి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ని. సో యుఎస్లో ఒకరోజు రిసెషన్ ఉందని, ఒకరోజు లేదని, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ రావడం, ఎప్పటికప్పుడు మార్కెట్స్ దానికి అనుగుణంగా అటు ఇటు కదలాటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇండియన్ మార్కెట్స్ది ఇదే పరిస్థితి. అఫ్ కోర్స్ ఫ్రెష్గా మళ్ళీ మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ స్విస్ లాంటి బ్రోకరేజ్ సంస్థలు జీడిపి గ్రోత్ రేట్ని ఇప్పుడు 6.4%కి తగ్గించి వేశాయి. సో ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్స్, అలాగే జీడిపి డౌన్ గ్రేడ్స్ అనేది అది కూడా మనకు కామన్ అయిపోయింది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. సో స్లో డౌన్ అండ్ ఎంతమాత్రం కనపట్టలేదు. ఓవరాల్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఇవన్నీ స్లో డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా పార్లే లాంటి బిస్కెట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా జాబ్ కట్స్ అంటూ చెప్తున్నాయి. సో ఆటోమొబైల్స్ నుంచి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ వరకు కూడా అందరూ మేము జాబ్ కట్స్ అనో, ప్రొడక్షన్ కట్స్ అనో చెప్తున్నారు. సో ఒక సీరియస్ స్లో డౌన్ ప్రాబ్లమ్ని ఇండియన్ ఎకానమీ ఫేస్ చేస్తుంది. సో నిన్న మారుతి, లేకపోతే ఈ మధ్య మారుతి, హీరో హోండా లాంటి కంపెనీస్ పెరిగాయంటే, హీరో మోటోకార్ప్ సారీ పెరిగాయంటే ప్రధాన కారణం ఏదో ఒక డిమాండ్ పెరిగిందని కాదు, లేకపోతే ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయి వాల్యూ బయింగ్ వచ్చిందని కాదు. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ హైక్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేశారట. దాంతో కొద్దిగా మనకి ఈ బౌన్స్ బ్యాక్ అనేది మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ సిచ్యువేషన్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. సో స్లో డౌన్ అనేది మనకు స్లోగా ఇంకా విస్తరిస్తుంది, అన్ని సెక్టర్స్కి విస్తరిస్తుంది, అటు ఫైనాన్స్ సెక్టర్ నుంచి ఇటు కన్జంప్షన్ వరకు కూడా. సో ఈ నేపథ్యంలో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మినహాయిస్తే మనకు ఇండిసెస్లో కానీ, మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో కానీ డౌన్ ట్రెండే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో 200 మూవింగ్ యావరేజ్ అరౌండ్ 11,188 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ని నిలబెట్టుకోవటం నిఫ్టీకి ఇప్పుడు కష్టసాధ్యంగా కనిపిస్తుంది. సో నిన్న ఎఫ్ఐఎస్ బై చేశారు, అదొకటి కొంత ఊరట కలిగించే అంశం. ఇందులో కూడా పెద్దగా ఊరట ఏం లేదు, 373 crores వర్త్ క్యాష్ బయింగ్ కనిపించింది. ఎందుకంటే మహానగర్ గ్యాస్లో జరిగిన, బ్రిటిష్ గ్యాస్ తన 10% స్టేక్ ఏదైతే మహానగర్ గ్యాస్లో ఉందో దాన్ని అమ్ముకున్నది. సో దాని ఆ ట్రాన్సాక్షన్ వలన మనకు ఎఫ్ఐఐ బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది. కొంతమంది ఎఫ్ఐఎస్ కొన్నారు ఈ స్టేక్ని. దీంతో స్టాక్ కూడా నిన్న 8% పెరగడం అనేది మనం చూసాం చాలా కాలం తర్వాత. సో మహానగర్ గ్యాస్ స్టాక్ ప్రైస్లో థ్యాంక్స్ టు బ్రిటిష్ గ్యాస్ ఎగ్జిట్ కొంత బయింగ్ అనేది కనపడింది. అదర్వైజ్ సెలాన్ ర్యాలీ మూడ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటికప్పుడు చిన్న చిన్న ర్యాలీస్ని కూడా అమ్మేస్తున్నారు. అండ్ రూపీ ఈజ్ ఎట్ 8 మంత్స్ క్లోజింగ్లో 71.70, ఆల్మోస్ట్ 72 రూపీస్కి వచ్చేసింది. ఇంకా వీక్ అవుతున్న రూపీ అంటే మేబీ వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మరోవైపు నెగిటివ్ న్యూస్ మార్కెట్స్ని ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంది. అది ఓవరాల్ పొలిటికల్ న్యూస్ కూడా ఇప్పుడు మనకి నెగిటివ్గా ఉంది. సో చిదంబరం ఇప్పుడు సిబిఐకి దొరకకుండా పారిపోతున్నారు, తప్పించుకునే పరుగులో ఆయన కనిపిస్తున్నారు. సో ఎన్ఎక్స్ మీడియా కరప్షన్ మనీ లాండరింగ్ కేసులో ఒక ఎఫ్ఐపిబి అప్రూవల్ లేకుండానే ఎన్ఎక్స్ మీడియా ఎన్ఎక్స్ న్యూస్లో 305 crores ఇన్వెస్ట్ చేసింది. తర్వాత ఎఫ్ఐపిబికి అప్లై చేసింది, ఇది ఎఫ్ఐపిబి క్వశ్చన్ చేసినప్పుడు. సో దానికి కార్తీ చిదంబరం, అంటే చిదంబరం కుమారుణ్ణి పట్టుకున్నారు. సో కార్తీ చిదంబరం హెల్ప్ చేయడంతో ఎఫ్ఐపిబి అప్రూవల్ వచ్చింది. ముందు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, తర్వాత అప్రూవల్. నార్మల్గా అలా ఎక్కడ జరగదు, ఫస్ట్ టైం జరిగింది. సో అందుకని ఇది సీరియస్, ఒక సీరియస్ ఫ్రాడ్గా దీన్ని హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు సీరియస్ తీసుకోండి. కంపల్సరీగా ఆయన కస్టడీలోకి తీసుకొని క్వశ్చన్ చేయండి, ఇంట్రాగేట్ చేయండి. సో ఒకప్పుడు జగన్ రెడ్డి పరిస్థితి, ఇప్పుడు చిదంబరాన్ని కూడా. సో ఆయన ఎప్పుడే అలా ఎలా అయితే ఇంట్రాగేషన్ ఫేస్ చేసి జైలుకి వెళ్ళారో, అలాగే చిదంబరాన్ని కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది మనకు. దీన్ని పొలిటికల్ వెండెట్ట అంటూ కొట్టి పారేసే అవకాశాలు ఎంత మాత్రం, కేసు ఈజ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఇన్ని రోజులు ఆయన బయట ఉండడమే చాలా గొప్ప విషయంగా చెప్పాలి. సో గాడ్ డోంట్ సేవ్ హిమ్. తర్వాత సిజీ పవర్లో కూడా మనం ఒక సీరియస్ ఫ్రాడ్ అనేది మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ అకౌంటింగ్ స్కాండల్స్. సో అటువంటి అకౌంటింగ్ స్కాండల్ మనకి ఇక్కడ సిజీ పవర్లో కనిపిస్తుంది. వేల కోట్ల రూపాయలు ఫండ్స్ అన్నీ కూడా సైఫన్ ఆఫ్ చేశారు. సో ఇది థాపర్ గ్రూప్కి చెందిన కంపెనీ, బళ్ళార్పూర్ ఇండస్ట్రీస్ చాలామందికి తెలిసిన కంపెనీ. అలాగే ఇది కూడా సిజీ పవర్ అనేది కూడా. సో సిజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిస్టెడ్ కంపెనీ, ఈ మధ్యకాలంలో చాలా ఆల్మోస్ట్ 80% వాల్యూ క్షీణించిన కంపెనీ. ఇప్పుడు దీనిపై ఎంసీఏ ప్రోబ్, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రోబ్ ఆర్డర్ చేసింది.
సో బహుశా దీని ప్రమోటర్స్ కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి న్యూస్ మనకి ఎప్పటికప్పుడు ఎమర్జ్ అవుతోంది. లాస్ట్ 1 ఇయర్గా ఎస్పెషల్లీ చాలా చూసాం మనం. ఐఎల్ఎఫ్ఎస్తో స్టార్ట్ అయిన తర్వాత డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్, ఇప్పుడు ఇందులో కూడా సిజీ పవర్లో కూడా ఎస్ బ్యాంక్ హ్యాస్ గాట్ అబౌట్ 8% స్టేక్. సో ఎక్కడ స్కామ్ జరిగినా అందులో ఎస్ బ్యాంక్ పేరు వచ్చేస్తుంది. అది ఎస్ఎల్ గ్రూప్ కావచ్చు, ఐఎల్ఎఫ్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఈ సిజీ పవర్ కావచ్చు. సో అందుకనే మనం క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. రేట్లు తగ్గాయి కదా అని హడావుడిగా ఎస్ బ్యాంక్ లాంటి షేర్స్ కొనొద్దని. ఈవెన్ ఆర్బీఎల్ బ్యాంకులో కూడా ఇటువంటిది ఏదో నడుస్తుంది వ్యవహారం. సో అవి కూడా బయటకు వస్తాయి. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి. డోంట్ బై సచ్ షేర్స్. వాల్యూ తగ్గిందని మాత్రం, ప్రైస్ తగ్గిందని మాత్రం కొనొద్దు. వాల్యూ ఉంటే కొనాలి. అండ్ వాల్యూ అంటే నాట్ జస్ట్ బుక్ వాల్యూ ఆర్ వాట్ ఎవర్ వాల్యూ. దేర్ ఆర్ సో మెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ స్కాండల్స్ బయటపడుతున్నాయి. ఆ న్యూస్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మనం. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఇటువంటి సమయాల్లో మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది అత్యంత అవసరం, చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. మనకు డబ్బులు గ్రోత్ లేకపోతే లేకపోయింది, క్యాపిటల్ మాత్రం సురక్షితంగా ఉంచుకోవాలి ఈ ఇటువంటి సమయాల్లో. దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కూడా. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ట్రేడింగ్ పరిస్థితి ఏంటి, ట్రేడర్స్ ఎట్లా ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే డబ్బులు వస్తాయి? ప్రాబ్లమ్ మళ్ళీ నిఫ్టీ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపిస్తుందండి మనం చార్ట్స్ ప్రకారం చూస్తే కానీ. ఎందుకంటే నిన్న మారుతి ఆల్మోస్ట్ 2.5% పెరగటం చూసాం, అండ్ హీరో మోటార్స్ ఇలాంటి స్టాక్స్ పెరిగాయి, అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ పెయింట్ ఇండస్ట్రీస్ కొద్దిగా పెరగటం చూస్తున్నాం. ఏషియన్ పెయింట్స్ కానీ, బర్జర్, పిడిలైట్ ఆర్ మేబీ బాటా ఇండియా, మ్యారికో, ఇలాంటి స్టాక్స్ తోటి నిఫ్టీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ అన్న ఉద్దేశం. సో ఏదైనప్పటికీ లాస్ట్ 10 డేస్ నుంచి ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అనేది 10,782 ఏదైతే స్వింగ్లో ఉందో, అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 11,181 వెళ్ళినప్పటికీ ఇప్పుడు 11,125 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అంటే మనం ఆల్మోస్ట్ అరౌండ్ 100 పాయింట్స్ అవే ఫ్రమ్ ద నియర్ టైమ్ టాప్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 11,125 దాటింది అంటే కనుక 11,257 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో యాజ్ లాంగ్ యాజ్ 11,250 కింద ఉన్నంతకాలం మార్కెట్స్ ఎలా ఉండాలిస్ కానీ మనం చెప్పుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. యాజ్ పర్ చార్ట్స్ మనం ట్రేడ్ చేయాలి అంటే కనుక వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ వీ హ్యావ్ టు ట్రేడ్ అలాంగ్ విత్ చార్ట్స్ అని నా ఉద్దేశం. సో ఆల్ ఇన్ ఆల్ 10,750 అండ్ 11,250 రేంజ్లో మార్కెట్ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ సెల్ చేయటం, నియర్ టు ద లో ఎండ్ ఆఫ్ ద రేంజ్లో బై చేయటం విత్ అబౌట్ 50-70 పాయింట్స్ స్టాప్ లాస్. అంతకుమించి నిఫ్టీలో పెద్ద ట్రేడ్ లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ కనపడింది నిఫ్టీతో కంపేర్ చేస్తే. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ సీజీ పవర్ న్యూస్ తోట ఒక 7% పడింది. అది డెఫినెట్లీ వెయిటేజ్ కొద్దిగా ఎక్కువనే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఏదైనప్పటికీ 27,726 అనేది ఒక సపోర్ట్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక 27,389 స్వింగ్ లో ఏదైతే ఉందో. సో అప్పర్ సైడ్ మనం చూసుకుంటే కనుక 28,575 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 28,719 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా మనం చూస్తే 27,336 నుంచి ఆల్మోస్ట్ 28,575 మధ్యలో కదలాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సేమ్ నిఫ్టీ ట్రేడ్ లాగానే దీనిలో కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. మేబీ సెల్ ఆన్ ర్యాలీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం మనం చూస్తున్నాం. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో ప్రాబ్లీ ఏ స్టాక్కి ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో చెప్పడం కొద్దిగా చాలా కష్టంగా ఉంది. అఫ్కోర్స్ చార్ట్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్కి అయితే దిర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పొచ్చు, కోటక్ లాంటి స్టాక్స్ అండ్ ఆల్. సో ఈ టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా ఐ థింక్ వెరీ సెలెక్టివ్ ఉండాలి ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి. సో నా ఉద్దేశంలో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్, బర్జర్ ఇలాంటి వాటిలో లాంగ్ పొజిషన్స్ తీసుకుని 3-4% స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ రెనౌడ్ నేమ్స్ అండ్ గుడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, కోటక్ కానీ, హెచ్డిఎఫ్సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్, రిలయన్స్, మేబీ ఇలాంటి స్టాక్స్లోనే ఈవెన్ ట్రేడింగ్ బెట్స్ కూడా తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో ఫండమెంటలీ మనం ఎప్పటికప్పుడు బ్యాడ్ న్యూస్ వింటున్నాం. రకరకాల కంపెనీలు, రకరకాల సెక్టర్స్, అల్టిమేట్లీ క్యాష్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి హైగా ఉంది. ఎవరైతే లాస్ట్ 1 ఇయర్లో ఇన్వెస్ట్ చేయకుండా క్యాష్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి. సో ఇప్పటికీ అదే స్ట్రాటజీ ఫాలో కావాలి. సో ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఐ థింక్ సిట్టింగ్ ఆన్ క్యాష్ మేక్స్ మోర్ సెన్స్. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా ఇక్కడ మనం స్టాక్ స్పెసిఫిక్గా యాక్టివిటీ తప్ప ఓవరాల్గా మ్యాక్రో పరంగా చూసుకుంటే అన్ని హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్లో డౌన్ సూచిస్తూ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ అనదర్ 2 క్వార్టర్స్ ఆఫ్ స్లో డౌన్, డిమాండ్ స్లో డౌన్. ఎస్పెషల్లీ స్లో డౌన్ అంటే సెంటిమెంట్ నెగిటివ్గా ఉండడము అది ఒక విషయం అండి. దాంతోపాటు కంపెనీ పర్ఫార్మెన్స్, ఐ మీన్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ నెగిటివ్గా ఉండడం కూడా ఇంకొకటి. ఇక్కడ రెండు కూడా అలాగే కనబడుతున్నాయి. అండ్ నియర్ టర్మ్లో అయితే ఇప్పట్లోకి అయితే కనబడట్లేదండి రివైవల్, అన్లెస్ గవర్నమెంట్ స్టెప్ ఇన్స్.
సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా సెక్టర్ స్పెసిఫిక్గా ఏదైనా స్టిమ్యులస్ వస్తుందా గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే సెంటిమెంట్ అయితే ఆబ్వియస్గా నెగిటివ్లోనే కనబడుతుందండి. అండ్ కంపెనీ పర్ఫార్మెన్సెస్ వీక్గా ఉన్నాయి. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ మనం ఏదైతే సేఫెస్ట్ సెక్టర్ అనుకుంటామో కన్జంప్షన్ మన ఎకానమీకి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్త్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ చేస్తూ వస్తుందండి. ఆ కన్జంప్షన్ మ్యాట్రిక్స్ కూడా చాలా స్లోగా కనబడుతుంది. ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుందండి. అండ్ ఎస్పెషల్లీ లిక్విడిటీ ప్రెజర్స్ మనకు కనబడుతున్నాయి ఈకానమీలో, అదంతా కూడా మనం ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని చూస్తూ వస్తున్నాం. చాలా కంపెనీస్ కూడా మనకి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్లో బయటికి రావడం, మేబీ వి మే సీ అనదర్ త్రీ ఫోర్ సచ్ ఈవెంట్స్, ఎందుకంటే లిక్విడిటీ ఉన్నంత వరకు, కొద్దిగా క్యాష్ అవైలబుల్ ఉన్నంత వరకు కూడా అలాంటివన్నీ బయటికి రావు న్యూస్. సో ఇప్పుడు సిస్టమ్లో కూడా లిక్విడిటీ క్రంచ్ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా బయటికి రావడం జరుగుతూ ఉందండి. సో ఐ థింక్ వి మే హియర్ అనదర్ 3-4 బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ద వన్ థింగ్ దట్ ద గవర్నమెంట్ క్యాన్ డూ ఈజ్ లైక్ మానిటరీ యాంగిల్ వాళ్ళకి కొద్దిగా హెడ్ రూమ్ అవైలబిలిటీ ఉందండి, ఫిజికల్ యాంగిల్లో లేదు. ఎందుకంటే ఫిజికల్ క్యాపెక్స్ దగ్గర వీళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ క్యాపెక్స్ అనేది బాగానే పెడుతూ వచ్చారు. ఒక లాస్ట్ 2 quarters స్లో డౌన్ అయినా కూడా లాస్ట్ 1 year కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద క్యాపెక్స్ ఈజ్ డన్ బై గవర్నమెంట్ సెక్టర్. సో ప్రైవేట్ కన్జంప్షన్, ప్రైవేట్ సెక్టర్ నుంచి క్యాపెక్స్ అయితే ఎలాంటి కంట్రిబ్యూషన్ రాలేదు బికాస్ ఆఫ్ స్లో డౌన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో. వాళ్ళ కొద్దిగా మార్కెట్స్ వీక్గా కనబడుతున్నాయి కాబట్టి వన్ థింగ్ దట్ ద గవర్నమెంట్ కెన్ డూ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర కూడా వాళ్ళు లాస్ట్ 2 quarters నుంచి కూడా కొత్త ఆర్డర్ అవార్డింగ్ యాక్టివిటీ కూడా ఏది జరగలేదండి. సో మేబీ దే కెన్ స్టార్ట్ విత్ దట్ వన్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్గా పుష్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మేబీ ఆటో సెక్టర్, మేబీ కన్జంప్షన్ సెక్టర్, ఇలాంటి వాటిలో కొద్దిగా ప్రాపర్ పుష్ ఇస్తే ఐ థింక్ విల్ బీ ఇన్ అ గుడ్ షేప్. అదర్వైజ్ అనదర్ 2 quarters ఆఫ్ స్లో డౌన్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్ స్లో డౌన్, ఐ థింక్ విల్ బీ ఇన్ అ సీరియస్ రిసెషనరీ పీరియడ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడు సిచ్యువేషన్స్లో సిట్ ఆన్ క్యాష్ అండి, కొద్దిగా వెయిట్ చేద్దాం అండ్ దెన్ ఒకసారి మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వి మే థింక్ ఆఫ్ రీ ఇన్వెస్టింగ్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోవాలి చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ విజయవాడ నుంచి లోకేష్. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి లోకేష్. సార్ ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ బ్యాంక్ అపోలో హాస్పిటల్ సార్ ఈ లెవెల్ ఏమైనా బై చేయకొచ్చా? ఇండస్ట్రియల్ బ్యాంక్ అండ్ అపోలో హాస్పిటల్ సార్ ఈ లెవెల్ ఏమైనా బై చేస్తుంటే వాడతా? ఎందుకు, అపోలో హాస్పిటల్ బాగా పెరిగింది కదా, ఎందుకు కొందాం అనుకుంటున్నారు? ట్రేడింగ్ కోసం అడుగుతున్నారు అంతేనా? ట్రేడింగ్ కోసం కొనొచ్చా ఇక్కడ? యా, యాక్చువల్లీ 1575 అంటే ఇక్కడ నుంచి ఓన్లీ 100 rupees అప్సైడ్ ఉందండి. సో మనం ఇక్కడ రిస్క్ ఎంత అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. దీనికి సపోర్ట్ పాయింట్ వచ్చి 1377 దగ్గరే ఉంది, అంటే ఆల్మోస్ట్ 100 points కింద అండ్ 100 points పైన. రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి. నా ఉద్దేశంలో ఈ షుడెంట్ బై ఇమీడియట్లీ. అఫ్కోర్స్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యేది అరౌండ్ 1370, అంటే ఆల్మోస్ట్ ఒక 80-100 rupees పడితేనే అప్పుడు అటెంప్ట్ చేయమని చెప్తాను. అప్పుడు మనకు రిస్క్ అబౌట్ 40-50 rupees ఉంటుంది, రివార్డ్ అనేది 200 rupees ఉంటుంది. సో కరెక్షన్ కోసం వెయిట్ చేసి అక్కడ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అన్నారు, ఆ బ్యాంక్ కూడా అఫ్కోర్స్ బ్రేక్ డౌన్ అయితే రాలేదు, కానీ కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ అండి ఇది. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. 1312 స్వింగ్ లో అండ్ మల్టీ మంత్ లో అనమాట. 1312 బ్రీచ్ అయింది అంటే కనుక ఒక 200-300 rupees కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీరు కొనాలి అనుకున్నా కూడా అరౌండ్ 1350 కొంటే ఐ థింక్ ఒక 50 rupees మీరు అక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక అప్ సైడ్ వచ్చేసరికి 1550 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ ట్రేడింగ్ బెట్ లాగే కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇండస్ఇండ్ కూడా ఐ డోంట్ సజెస్ట్. డౌట్ ఏంటంటే ఆయన అపోలో హాస్పిటల్స్ షార్ట్ సెల్ చేశారు, దాన్ని అలా అడిగితే మళ్ళీ మనం కోపడతాం కదా అని చెప్పేసి ఈ విధంగా అడిగినట్లుగా అనిపిస్తుంది. ఎనీవే, ప్రస్తుతానికి మీ బయింగ్ డెసిషన్ అయితే ఇన్ కేస్ యు ఆర్ సీరియస్లీ కంటెంప్లేటింగ్ బయింగ్ పోస్ట్పోన్ ఇట్. తర్వాత మదన్ అడుగుతున్నారు, పిట్టి లామినేషన్స్ కొన్నారట 100 rupees 33 rupees అయిపోయింది. సో ఏమైనా ఫిబొనాకి లెవెల్స్ లాంటివి ఏమైనా పనిచేస్తాయి ఇక్కడ? 66% తగ్గింది అది. నో, యాక్చువల్లీ ఇలాంటి స్టాక్స్లో ఫస్ట్ థింగ్ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయండి. పర్ డే మనం వాల్యూమ్ చూస్తే కనుక 10,000-12,000, ఇన్ కేసు మంచి వాల్యూమ్ అయింది ఎక్కడైనా బయింగ్ అయ్యి 5-7% పెరిగిందంటే కనుక 2-3 lakh వాల్యూమ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే పార్టిసిపేషన్ చాలా తక్కువ మంది చేస్తారు. సో డెఫినెట్లీ చార్ట్స్ పరంగా 26 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు మనం. మల్టీ ఇయర్ లో అది 2014 లో వస్తుంది, అది 5 year లోకి.
అదర్వైజ్ నా ఉద్దేశంలో 30 రూపీస్ నుంచి 48 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్టేజ్లో. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అదే సిచ్యువేషన్ అండి. సో మీరు 100లో కొన్నారు, 1-2 ఇయర్స్ హోల్డ్ చేయగలగాలేమో, ప్రాబ్లీ 50-80 ఇన్ కేసు వస్తే రావచ్చు మీ ప్రైస్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు విజయవాడ నుంచి వినోద్. హలో హలో అడగండి వినోద్. సార్ బీజీఆర్ ఎనర్జీ, సిడిఎస్ఎల్ ఆ రెండు స్టాక్స్ గురించి చెప్పండి సార్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మా టెలిఫోన్ లైన్స్ మా దగ్గర వీక్ గా ఉన్నట్లున్నాయి. ఆడియో అసలు చాలా లోగా ఉంది. ఒక్క నిమిషం సార్. బీజీఆర్ ఎనర్జీ ఓకే, తర్వాత సిడిఎస్ఎల్ అండి. కొన్నారా ఈ రెండు? తీసుకుందాం అనుకుంటున్నాం ఈ రేట్లో. తీసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ దాని పరిస్థితి ఏంటి? రెండు కూడా వీక్ స్టాక్స్ పట్టుకున్నారు. సిడిఎస్ఎల్ బానే ఉంటుంది అనుకుంటున్నాం. సిడిఎస్ఎల్ ఈజ్ బానే ఉంది అంటే బీజీఆర్ బాగాలేదనేగా. రైట్, కొనొచ్చా ఇక్కడ రెండు? అండి డెఫినెట్లీ రెండు కూడా అవాయిడ్ చేయాలి. అండ్ నా ఉద్దేశంలో పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా మనం రిపెంట్ అవ్వాలి, అరే కొనలేదు అని. కానీ అదర్వైజ్ టచబుల్స్ కాదండి రెండు స్టాక్స్ కూడా. ఓన్లీ మీ ఇది పర్సెప్షన్ ఏంటి అంటే కనుక బీజీఆర్ 180 నుంచి 35 వచ్చింది కదా, పుల్ బ్యాక్ రాకపోవచ్చు అని ఆలోచిస్తున్నట్టున్నారు. సో లాస్ట్ టైం కూడా ఇది ఆల్మోస్ట్ 43 దాకా వచ్చి 55 దాకా పెరగడం చూసామండి. సో స్పైక్ 7 వస్తే రావచ్చు, కానీ డెఫినెట్లీ ఆ స్టాక్ అవైలబుల్ అండి. అండ్ సిడిఎస్ఎల్ లిస్ట్ అయినప్పటి నుంచి స్టాక్ ఎక్సెప్ట్ ఫర్ 2 మంత్స్ ఏ మంత్లో కూడా మనకి రిటర్న్స్ రాలేదు ఇది. సో మన స్టాక్ చూస్తే కనుక 396 నుంచి క్లోజ్ టు 180 దాకా పడిపోవడం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ మీకు 3-4 ఇయర్ వ్యూ ఉంటే కనుక మెల్లగా అక్యూములేట్ చేయొచ్చు. అది కూడా అరౌండ్ 150-130 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బై. తర్వాత గుంటూరు నుంచి సుందర్ లైన్లో ఉన్నారు. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. అవునండి సుందర్. అకాడమిక్ లిమిటెడ్ 42 హోల్డ్ చేస్తున్నానండి. అది మేనేజ్మెంట్ ఏదో సమ్ చేంజ్ జరుగుతున్నట్టుంది, దాని గురించి వివరించగలరా? దాని బట్టి సెల్ఆర్ హోల్డ్ ఏ స్టాక్ అన్నారు? అకాడమిక్ లిమిటెడ్ అండి. నో, మా టెలిఫోన్ లైన్ పూర్తిగా దారుణంగా పనిచేస్తుంది, అసలు ఏమాత్రం వినపట్లేదండి. లెట్స్ టేక్ సమ్ మెయిల్స్ ఫర్ టుడే. క్షమించాలి, టెలిఫోన్ లైన్లో ఇబ్బంది కనిపిస్తుంది, ఏమాత్రం ఆడియో వినపడని పరిస్థితి ఉంది. సో దీనికి తర్వాత ఆఫ్ కోర్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మా బ్యాక్ ఎండ్ వాసులకి ఒక క్లాస్ ఉంటుంది. ట్రెంట్ సంబంధించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొచ్చా? బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు. ఒకటండి, మీరు మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతూ ఉంటుందండి. మీరు కైండ్ ఆఫ్ కన్జంప్షన్ స్టాక్ ఎవ్రీ డిప్లో అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడున్న ప్రైస్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుంది, బట్ మేబీ స్లోగా అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్ ఎవ్రీ డిప్లో కూడా ట్రై చేయొచ్చు ట్రెండ్. దుర్గా విజయవాడ 200 షేర్లు 140 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. లాస్ బుక్ చేయాలా, హోల్డ్ చేయొచ్చా? అలాగే బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి, 3400లో ఎవరేజ్ చేయొచ్చా? ఐ డోంట్ థింక్ అండి, అశోక బిల్డ్కాన్ మనం చూస్తే కనుక లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీ అరౌండ్ 118-120 ఉంది. సో స్టాక్ ఆల్రెడీ మనకి 193 నుంచి 113 దాకా రావటం చూసాం ఒక స్టేజ్లో. సో బాటమ్ అయితే ఫామ్ అయిందండి. నా ఉద్దేశంలో 129 క్రాస్ అయింది అంటే కనుక 160-170 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్లో హోల్డ్ చేయండి, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దు. అండ్ బజాజ్ ఫైనాన్స్ ప్రాబ్లీ మీరు కొన్న ప్రైస్ ఈజ్ హై ప్రైస్ అండి, 3400 అంటే చీప్లో అయితే కొనలేదు మీరు డెఫినెట్లీ. సో ఇలాంటి మార్కెట్లో మీరు అట్లీస్ట్ 20% కరెక్షన్కే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. అంటే నా ఉద్దేశంలో 29-30 అనేది 200-day మూవింగ్ యావరేజ్ బజాజ్ ఫైనాన్స్కి. మేబీ అక్కడికి వస్తే మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయండి. తర్వాత సురేష్ మెల్బోర్న్ నుంచి అడుగుతున్నారు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే బీఎస్సీ లిమిటెడ్ ఈ రెండు 2-3 ఇయర్స్ వ్యూతో కొనొచ్చా? ఒకటండి, మీరు బీఎస్సీ 2-3 ఇయర్స్ అనే దానికంటే కూడా ఫస్ట్ థింగ్ అండి పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉండకపోవచ్చు. లైక్ యూనో ఇట్ కాన్ బీట్ ద మార్కెట్ ఫస్ట్ థింగ్. సో మీరు అలా ఉండాలనుకుంటే సో మేబీ ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు బీఎస్సీ దగ్గర. ఎందుకంటే మార్కెట్స్ బాగుంటే ఇట్ విల్ ఫ్లరిష్, అదర్వైజ్ విల్ సీ సమ్ నెగిటివిటీ ఇన్ దట్ వన్. కాకపోతే ఏంటంటే దర్ మెనీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి, మీరు అట్లాంటి పర్ఫార్మింగ్ సెక్టర్స్లో కూడా మంచి వాల్యూ కనబడుతూ ఉంది, అట్లీస్ట్ సెంటిమెంట్ పక్కన పెడితే అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతాయి అనే అజంప్షన్తో. సో నా దృష్టిలో మీరు అట్లాంటి సెక్టర్స్ చూస్ చేసుకోవాలండి. కమింగ్ టు గార్డెన్ రీచ్, ఐ వుడెంట్ థింక్ సో అండి. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, దీనికంటే కూడా బెటర్ ప్లేయర్స్ ఉన్నాయని చెప్తాను. ఓకే, ఫైన్ కైండ్ ఆఫ్ ఎ స్టాక్, సేఫ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. వాల్యుయేషన్ పరంగా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, డెట్ ఫ్రీ కంపెనీ. బట్ ఇంతకంటే కూడా పర్ఫార్మెన్స్ చాలా ఉంటున్న పర్ఫామ్ చేసిన కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు లుక్ ఇన్ టు దేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ వైపు చూసుకుంటే మీకు ఇట్స్ కైండ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ అండి, మంచి లెవెల్స్లో దొరుకుతూ ఉన్నాయి వాల్యుయేషన్ పరంగా కూడా. ఐ థింక్ ఆ సెక్టర్ ఒకసారి చూడమని చెప్తానండి. సో ఇఫ్ దిస్ ఈస్ ఎ షిప్ బిల్డింగ్ కంపెనీ, ఎకానమీ స్లో అవుతున్న సమయంలో షిప్ బిల్డింగ్ లాంటి యాక్టివిటీస్ చాలా
మందగిస్తాయి. సో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ కూడా ఇది అవుతుంది. కాబట్టి గార్డెన్ రిచ్ లాంటి కంపెనీస్ని అవాయిడ్ చేయటమే మంచిది. ఇంకా మెయిల్స్ మీలై సమయం మించిపోయింది. సో లెట్స్ కన్క్లూడ్ దిస్ ప్రోగ్రామ్ హియర్. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ యూనివర్స్లో కలుద్దాం.